ఏపీ బడ్జెట్ను ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి యనమల. ఆర్థిక ఇబ్బందులు కేంద్రం మొండి చేయి చూపించడంతో యనమల బడ్జెట్ ఎలా ఉంటుందోనని ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే అభివృద్ధి సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ తన బడ్జెట్ ఉంటుందన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో మా ప్రతినిధి రమేష్ ఆలూరి ఫేస్ టు ఫేస్. 12:15 ఏపీ బడ్జెట్ను యనమల రామకృష్ణుడు సభలో ప్రవేశపెడతా ఉన్నారు. తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ఈసారి యనమల ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో ఆర్థిక లోటు ఇబ్బంది పెడుతున్న ఆ సమయంలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు సపోర్ట్ రాని పరిస్థితుల్లో బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఏ శాఖలకు ఎలాంటి కేటాయింపులు ఇచ్చారో మనం ఆర్థిక మంత్రితో మాట్లాడదాం. సార్, కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో ఇప్పటికే కొంత అస్పష్టత ఉంది, అదేవిధంగా రెవెన్యూ లోటు కూడా ఇబ్బంది పెడుతుంది. ఎలా డిజైన్ చేశారు మీరు? రెవెన్యూ లోటు అనేటువంటిది ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఇంకా రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంది. నిజంగా మన హిస్టరీ తీసుకుంటే 1 or 2 ఇయర్స్ తప్ప మిగతా అన్ని సంవత్సరాలు కాస్త కోస్త రెవెన్యూ లోటు ఉంటుంది. ఆ రోజున మేము ఎంఓయూ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా సెటరైజ్ చేసి సర్ప్లస్లోకి వచ్చాం. సర్ప్లస్లోకి వచ్చిన తర్వాత కంబైన్డ్ స్టేట్గా ఇంచుమించి సర్ప్లస్లో ఉంది. ఈరోజు బైఫర్కేషన్ వచ్చిన తర్వాత మన స్టేట్ ఇండియా రెవెన్యూ డెఫిసిట్ వచ్చింది, తెలంగాణ స్టేట్ సర్ప్లస్ వచ్చింది. అంటే ఈ యొక్క సమస్యను అధిగమించడానికి మాకు సహాయం చేయమని 14th ఫైనాన్స్ కమిషన్ అడిగాము, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగాం. 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ వచ్చిన తర్వాత కూడా చూస్తే ఈవెన్ ఆఫ్టర్ 5 ఇయర్స్ కూడా రెవెన్యూ డెఫిసిట్ ఉండేటువంటి విధంగా ఉంది. అంచేత కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ఈ రెవెన్యూ డెఫిసిట్ పోడ్చండి అనేది దాని మీద అడుగుతూ ఉన్నాం. వాళ్ళంతా కూడా మరి చూడాలి మార్చ్ 31 లోపల ఎంతవరకు వస్తుందో. అయితే 15th 16th ఇయర్కి మాత్రం వాళ్ళు ఇండికేట్ చేశారు 6,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ కింద ఇస్తామని. కానీ 14th 15th కి మాత్రం ఇంకా మాకేమీ ఇండికేషన్ రాలేదు. అది బహుశా 30th 31st మార్చ్ లోపల వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి సుదీర్ఘంగా కసరత్తు చేశారు ప్రీ బడ్జెట్ మీటింగ్లో మీరు, అది ఎటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చే అవకాశం ఉంది? నిధులు ఉన్నా కూడా కట్టుబెట్టని శాఖలు కొన్ని ఉంటున్నాయి, ఇటువంటి దుర్వినియోగాన్ని లేకపోతే ఇటువంటి ల్యాప్సెస్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ ఎందుకు ఉపయోగపడింది అంటే ఫాస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పెండిచర్ క్యారెక్టర్ తీసుకున్నాం. వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లాస్ట్ 5 ఇయర్స్లో ఎట్లా ఎక్స్పెండిచర్ చేసింది, ఆ ఎక్స్పెండిచర్లో ఎంత గ్రోత్ రేట్ ఉంది, ఎంతవరకు చేయగలిగారు అలాట్మెంట్లో అని చూసిన తర్వాత ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకుని అలాట్మెంట్లు ఇచ్చాం. సరే, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కేటాయింపులు అనేది కీలకం. రాజకీయంగా కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది వాటి మీద. ఉదాహరణకు ఈ రుణమాఫీ అంటే వాటికి ఎటువంటి ప్రయారిటీ ఉంటుంది? 27,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతాయంటున్నారు, ఆ విషయంలో మీరు ఎటువంటి కేటాయింపులు చేస్తున్నారు? అలా అని గత ప్రభుత్వం ఊరికే అలాట్మెంట్లు చేసుకుంటూ వచ్చారు, బట్ ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు కనీసం 60% కూడా ఎక్స్పెండిచర్ చేయలేదు. అంచేది ఆ విధంగా ఎక్స్పెండిచర్ చేయలేనటువంటి డిపార్ట్మెంట్లకి వాళ్ళ కెపాసిటీ కూడా ఉండాలి. మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ 10 ఇయర్స్ ఎక్స్పెండిచర్ తీసుకుంటే వాళ్ళ కెపాసిటీ సరిపోలే. ఎంచదండి, అలాట్మెంట్లు ఇచ్చారు, అలాట్మెంట్ ఇవ్వలేదు అనడం లేదు, అలాట్మెంట్ ఇవ్వచ్చు. బట్ ఎక్స్పెండిచర్ సైడ్ వచ్చేటప్పటికి వాళ్ళు చేయగలిగారా లేదా అని చూస్తే లాస్ట్ 10 ఇయర్స్లో అనుకున్న ఎక్స్పెండిచర్ వాళ్ళు చేయలేకపోయారు. అంచేత అది బేస్ చేసుకుని చేశాము. అంచేత రాబోయేటువంటి 1 ఇయర్లో వాళ్ళు ఎంతవరకు ఖర్చు పెట్టగలరు, ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్గా ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు నియర్ టు కంప్లీషన్ ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అలాట్మెంట్లు ఇచ్చాం. మనకి ఇమ్మీడియట్గా ఏంటంటే ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం ఇరిగేషన్లోకి రావాలి, దానికి ఎక్కువ ఎకరాలు ఇరిగేషన్లోకి వచ్చే విధంగానే ఇరిగేషన్కి అలాట్మెంట్లు ఇవ్వమన్నాం. వాళ్ళ డిమాండ్ వాళ్ళు తయారు చేసుకుంటారు, లంసమ్ మేము ఇండికేషన్ ఇస్తాం అంతే. రాజధానికి సంబంధించి నిధులు ఇప్పటికే వాళ్ళకి చెక్కులు ఇస్తున్నారు, ఎటువంటి కేటాయింపులు ఉండే అవకాశం ఉంది కేంద్రం నుంచి? ఇంకా దానికి సంబంధించి స్పష్టమైన హామీ రాని నేపథ్యంలో ల్యాండ్ మనం చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది క్యాపిటల్కి. అంచేత ల్యాండ్ చూపించడానికి వీ హవ్ టేకెన్ ఆల్ కేర్. అంచేత ఈ ల్యాండ్ అయితే పూలింగ్ అయిందో రైతాంగాన్ని పే చేయడానికి కూడా ఆల్రెడీ మేము 60 క్రోర్స్ వరకు మొన్న రిలీజ్ చేశాము, ఇంకా ఎంత కావాలంటే అంత రిలీజ్ చేసాం, దానికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ల్యాండ్ చూపించాలి, ల్యాండ్ చూపించిన తర్వాత దానికి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ వాళ్ళు వేస్తున్నారు. అది అయిన తర్వాత మనకు ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి, బిల్డింగ్ ప్లాన్స్ ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ ఎట్లా వస్తుంది, దాని మీద మొత్తం అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అప్పుడు మనం అది డిపిఆర్లు ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు మనం డబ్బులు తెచ్చుకుంటాం. ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఏమవుతుంది, మనమే ఇవ్వాలి ల్యాండ్కి. మొత్తం అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధంగా మీ బడ్జెట్ ఉంటుంది? రెండింటికి తప్పకుండా బ్యాలెన్స్ చేయాలి సొసైటీలో. ఎందుకంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరిగేది ఎవరి గురించి, ప్రజల గురించి. ఆ ప్రజల్లో ఉండేటువంటి సమస్య అసమానతలు కానీ పేదరికం కానీ అవి కూడా మీట్ అవ్వాల్సినటువంటి అవసరం, దానికి కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించాం. రెండు సమానంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం ఈ బడ్జెట్. థ్యాంక్ యూ సార్. అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా బడ్జెట్ ఉంటుందని అనుమతి రామకృష్ణుడు చెప్తున్నారు. అదేవిధంగా శాఖలకు కేటాయింపులు అనేవి ముఖ్యంగా వాళ్ళు ఎంత ఖర్చు చేయగలరు, వారి సామర్థ్యం ఏంటి అనే ఆధారంగానే శాఖలకు కేటాయింపులు ఉంటాయని ఆర్థిక మంత్రి చెప్తున్నారు. ఎన్టీవీ టీం హైదరాబాద్.